ఆయన దిలీప్ అన్న, నా పేరు అరుణ్. నేను డిస్ట్రిక్ దళం మెంబర్ని. యాక్చువల్గా నేను ఇక్కడ బాలనర్ ఏరియాలో ఉంటా. నేను ఇప్పుడే బాలనర్లో ఒక ముసలామె చూసా, ఆమె నర్సాపూర్లో ఉంటుందంట. అయితే ఎవరు ఉండరు అక్కడ, ఆమె మామూలు పని చేసుకొని నడుకుంటూ హోటళ్ళలో ఉంటూ ఎవరైనా పెడితే తింటూ లేకపోతే రోడ్ల మీద పడుకొని ఉంటుందంట. అయితే తను దానికి ఎవరు లేరు, తన అల్లుళ్ళు ఎవరో ఇక్కడ బాలనగర్లో ఉండాలంటే ఎవరో చెప్తే, వాళ్ళ అడ్రస్ కూడా లేదు, ఎవరో చెప్తే అక్కడ మామూలు బస్ ఎక్కి వేరే వాళ్ళ హెల్ప్ తోటి బస్ ఎక్కించి డైరెక్ట్ బాలనగర్ వచ్చేసింది కాళ్ళ చెప్పులు లేకుండా. నేను ఇప్పుడు తామెతోనే ఉన్నా, తినడానికి పెట్టించా ప్రస్తుతం ఇక్కడ ఉంది. కానీ అక్కడ ఆమెకు ఏం చేయాలో తెలియట్లేదు, వాళ్ళ అడ్రస్ తెలియదు, వాళ్ళ ఫోన్ నెంబర్ తెలియదు, ఏం తెలియదు. ఇంటి బాలనగర్లో ఉండడం తెలుసు అంట. అయితే ఆమె నాతోటే ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఏమైతే అమ్మ, నీ పేరేందమ్మా? నా పేరు లక్ష్మమ్మ. లక్ష్మమ్మ నీ పేరు? ఏడుంటావు నువ్వు? నువ్వేడుంటావు? నర్సాపురం. నర్సాపురంకి వెళ్ళి వచ్చినావు? నీకు ఎవరు ఉన్నారా నర్సాపురంలో? ఎవరు లేరు. వేరే వాళ్ళు అన్నం పెడితే అది తింటావు అంతే. ఇంతకు ముందు పని చేస్తుంది, ఇప్పుడు స్టార్ట్ కాకుండా 80 ఏళ్ళు పని చేసినావు. ఇప్పుడు నీ పిల్లలు అందరు ఎవరు లేరు? బాలనగర్లో ఎవరు ఉన్నారు? ఎవరి కోసం వచ్చిన ఇప్పుడు బాలనగర్కి? బాలనగర్ మా యాడవిల్లో ఉన్నదానే కొడుకుంటాడు నరసింహడు అంటాడు. మమ్మల్ని చిన్నోడు వాడిని చేసి చంపిండు, వాడు చచ్చిపోయాడు. కొడుకు పెట్టున్నాడేమో ఆడవిల్ల కొడుకు వీడు ఉంటాడు, ఆయన కోసం వచ్చినావు? ఆయన కోసం వచ్చిన. అల్లుడు కావాలి కదా. నీకు అల్లుడు అవుతాడు ఆయన? అల్లుడు అవుతాడు. మీకు అలా వాళ్ళ ఇల్లు తెలియదు? ఏం తెలియదు తెలియదు. బాలనగరం ఒకటే తెలిసింది అన్న. ఇదన్నా ఎవరో తెలీదు, వాళ్ళు ఎక్కడ ఉంటారు కూడా తెలీదు. వాళ్ళ కోసం ఆశతో వచ్చింది అంతే. నా రిక్వెస్ట్ ఏంటంటే అన్న, ఈమెకి ఇక్కడైనా ఒక చోట ఉంచి ఒక హోమ్లో ఏమైనా షెల్టర్ ఇచ్చి తినడానికి తిండి పెడితే చాలు. పాపం 8 ఇయర్స్ కష్టపడిందంట. ఈ కొన్ని ఇంకొన్ని ఇయర్స్ ఏ కష్టం లేకుండా ఉంటుంది అనుకుంటున్నా. అందుకని నీ చిన్న హెల్ప్ కావాలన్న ప్లీజ్. ఇప్పుడు నీకు ఏదైనా ఒక ఇంట్లో పెడతాము ఇట్లా ఓల్డ్ ఏజ్ నీలాంటి వాళ్ళు ఉందరంట, అదే చూస్తాము నీకు మంచిగా తినడానికే తిండి పెడతాము, తిండి పెడతారు, అన్ని మంచిగా చూసుకుంటారు. ఉంటావు ఆడ? హాయ్, నేను నిన్న తీసుకొచ్చిన ముసలామే ఇప్పుడు ప్రజెంట్ మా ఇంట్లోనే ఉంది. నైట్ మా ఇంట్లోనే ఉండే. నేను దిలీప్ అన్న కలిసి ఆమె నువ్వు ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేద్దామని అనుకున్నాము, వెళ్ళాం కూడా. తను నేను మా ఊరు వెళ్ళిపోతా, నేను నర్సాపూర్ వెళ్ళిపోతా, నా నర్సాపూర్ బస్ ఎక్కేయండి అంటుంది. అయితే ఆమెకు ఇష్టం లేనప్పుడు కూడా జాయిన్ చేయడం ఎందుకని చెప్పి నర్సాపూర్ బస్ ఎక్కిద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఆమె కూడా నాతో ఉంది. అమ్మ నిన్ను నర్సాపూర్ పోతావాను, నర్సాపూర్ పంపించేసి ఆమెకు పింఛన్ వస్తుంది. నాకు పింఛన్ వస్తుంది, పింఛన్ అన్నున్నాయని చెప్పి నేను వెళ్ళిపోతా అంటుంది. అక్కడ శివాలయం, నర్సాపూర్ శివాలయంలో ఉంటుంది అంట. నేను ఆధార్ కార్డు అన్నిటి మీద కూడా అడ్రస్ శివాలయం అనే ఉంది. అందుకని ఆమె నర్సాపూర్ పంపించేద్దామని బస్టాప్కి వెళ్తాము. అమ్మా చెప్పమ్మా, నర్సాపూర్ బస్ ఎక్కిస్తే పోతావు నర్సాపూర్కి? బస్ ఎక్కిస్తే నర్సాపురంలో తెలుసు మన శివాలయం కాడ. గుళ్ళే పోతా. గుళ్ళనే ఉంటావా రోజు?
కడుపున పడుతూ నెల నెల ఎదిగిన ఓ శిశువ, కనువే పొడిగి భువిలో పడుతూ తెలియని పుట్టుకనీది కదా. పూర్వ జన్మాల శృతిని మరిచిపోయావు మానవా, మాయ నిన్నావరించి నడక నేర్చావు మెల్లగా. పసలేని అజ్ఞాన విద్యలే నేర్చి గర్వపడతావురా, ఈ రక్త మాంసాల దేహమే చూసి మురిసిపోతావురా. నేను వెంట వస్తున్న మృత్యు పాశాన్ని మరిచిపోబోకురా.